हाय आल थैंक यू सो मच आल माय सब्सक्राइबर्स ఈరోజు నేను స్టూడెంట్స్ కి అఫర్మేషన్స్ ని షేర్ చేస్తున్నాను। ఈ అఫర్మేషన్స్ ని స్టూడెంట్స్ అందరూ యూస్ చేసుకోండి। నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండే ప్రతి ఒక్కళ్ళు ఈ అఫర్మేషన్స్ ని యూస్ చేసుకోండి। వీటిని బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అప్లై చేయొచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అప్లై చేయొచ్చు, గవర్నమెంట్ జాబ్ బీటెక్ వాళ్ళు అప్లై చేయొచ్చు, MBBS వాళ్ళు అప్లై చేయొచ్చు। ఇలా ఏ స్టూడెంట్స్ కైనా ఈ అఫర్మేషన్స్ యూజ్ అవుతాయి। LKG UKG పిల్లల నుండి PhD చేసే వాళ్ళ వరకు ఎవరైనా ఈ అఫర్మేషన్స్ ని యూజ్ చేసుకోవచ్చు। LKG UKG వాళ్ళు ఎలా అప్లై చేస్తారని మీరు అనుకోవచ్చు। మీ పిల్లలకి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అఫర్మేషన్స్ ని విని మీకు నచ్చిన అఫర్మేషన్స్ ని మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించండి। అంటే వాళ్ళ మైండ్ లో ఈ అఫర్మేషన్ ని ఒక ఆలోచనలాగా మీరు క్రియేట్ చేయండి। అప్పుడు ఈ అఫర్మేషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రోగ్రామ్ చేయబడుతుంది। సో లేట్ చేయకుండా నేను అఫర్మేషన్స్ ని స్టార్ట్ చేస్తున్నాను। నేను చాలా బాగా చదువుతాను, నేను చాలా బాగా చదువుతాను, నేను ఎప్పుడూ నా చదువుపై దృష్టి పెడతాను, నేను ఎప్పుడూ నా చదువుపై దృష్టి పెడతాను, నా చదువును నేను ఆనందిస్తాను, నేను చదివే నా చదువును నేను ఆనందిస్తాను, పరీక్షలలో ఉత్తీర్ణత నాకు చాలా తేలికగా వస్తుంది, పరీక్షలలో ఉత్తీర్ణత నాకు చాలా తేలికగా సులువుగా వస్తుంది, అన్ని సబ్జెక్టులు నేను చాలా సులభంగా నేర్చుకుంటాను, అన్ని సబ్జెక్టులు నేర్చుకోవడం నాకు చాలా సులభం, నేను నేర్చుకోవాల్సిన ప్రతి సబ్జెక్ట్ నేను సరైన సమయంలో నేర్చుకుంటాను, నేను నేర్చుకోవాల్సిన ప్రతి సబ్జెక్ట్ని నేను సరైన సమయంలో నేర్చుకుంటాను, నేను చదువుతున్న అన్ని సబ్జెక్టులను ఎంజాయ్ చేస్తాను, నేను చదివే అన్ని సబ్జెక్టులను ఎంజాయ్ చేస్తాను, నేను చదివే దానిని నేను సులభంగా అర్థం చేసుకుంటాను, నేను చదివే దానిని నేను సులభంగా అర్థం చేసుకుంటాను, పరీక్షల సమయంలో నేను సమాచారాన్ని త్వరగా సులభంగా గుర్తు చేసుకుంటాను, పరీక్షల సమయంలో నేను సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ని త్వరగా సులభంగా గుర్తు చేసుకుంటాను, నాకు చాలా జ్ఞాపక శక్తి ఉంది, నాకు చాలా జ్ఞాపక శక్తి ఉంది, పరీక్షలు రాయడం నాకు చాలా సరదాగా ఉంటుంది, పరీక్షలు రాయడం నాకు చాలా సరదాగా ఉంటుంది, ఆన్సర్స్ రాస్తున్నప్పుడు నేను సమాచారాన్ని త్వరగా గుర్తు చేసుకుని రాయగలను, ఆన్సర్స్ రాస్తున్నప్పుడు నేను ఇన్ఫర్మేషన్ని త్వరగా గుర్తు చేసుకుని రాయగలను, ఒత్తిడితో కూడిన పరిస్థితులు వచ్చినా నా పరీక్షల్లో నేను విజయం సాధిస్తాను, ఒత్తిడితో కూడిన పరిస్థితులు వచ్చినా నా పరీక్షలలో నేను విజయం సాధిస్తాను, ప్రతిరోజు నేను ఒక కొత్త సబ్జెక్ట్ని నేర్చుకుంటూనే ఉంటాను, ప్రతిరోజు నేను ఒక క్రొత్త సబ్జెక్ట్ని నేర్చుకుంటూనే ఉంటాను, క్రొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక సవాలు లాంటిది, సవాళ్లను నేను ప్రేమిస్తున్నాను, కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడం ఒక ఛాలెంజ్ లాంటిది, ఛాలెంజ్ని నేను ప్రేమిస్తున్నాను, నేను గుర్తు చేసుకోవాల్సిన సమాచారం సమయానికి ప్రయత్నం చేయకుండానే నాకు గుర్తొస్తుంది, నేను గుర్తు చేసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ సమయానికి ప్రయత్నం చేయకుండానే నాకు గుర్తొస్తుంది, నేను ఆపకుండా నేర్చుకునే నిరంతర విద్యార్థిని, నేను ఆపకుండా నేర్చుకునే నిరంతర విద్యార్థిని, నేను చాలా ఫాస్ట్‌గా చదవగలను నేను చాలా ఫాస్ట్‌గా చదవగలను క్రొత్త సమాచారాన్ని అంగీకరించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను క్రొత్త సమాచారాన్ని అంగీకరించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను నేను అన్ని సబ్జెక్టులలో సమానంగా ఉత్తీర్ణత సాధిస్తాను నేను అన్ని సబ్జెక్ట్స్ సమానంగా ఉత్తీర్ణత సాధిస్తాను నేను చదవడానికి నేర్చుకోవడానికి రాయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను నేను చదవడానికి నేర్చుకోవడానికి రాయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను పరీక్షలు రాసేటప్పుడు నాకు సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది పరీక్షలు రాసేటప్పుడు నాకు సూపర్ కాన్ఫిడెన్స్ ఉంది నేను నా అసైన్మెంట్స్ అన్నిటిని సమయానికి పూర్తి చేస్తాను నేను నా అసైన్మెంట్స్ అన్నిటిని సమయానికి పూర్తి చేస్తాను నేను ఎగ్జామ్స్ రాసే ముందు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను నేను ఎగ్జామ్స్ రాసే ముందు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటాను నేను నేర్చుకున్న దాన్ని నేను సులభంగా గుర్తు చేసుకుంటాను నేను నేర్చుకున్న దాన్ని నేను సులభంగా గుర్తు చేసుకుంటాను ప్రతిరోజు నేను కొత్త సబ్జెక్ట్ని నేర్చుకుంటాను ప్రతిరోజు నేను కొత్త సబ్జెక్ట్ని నేర్చుకుంటాను నేర్చుకోవడాన్ని నేను చాలా ఇష్టపడతాను నేర్చుకోవడాన్ని నేను చాలా ఇష్టపడతాను ఈరోజు నేను నా భయాలను పక్కన పెట్టి నా విద్య లక్ష్యాలన్నిటినీ సాధిస్తాను ఈరోజు నేను నా భయాలను పక్కన పెట్టి నా విద్య లక్ష్యాలన్నిటినీ సాధిస్తాను ఎగ్జామ్స్లో నేను కావాలి అనుకునే గ్రేడ్ నాకు వస్తుంది ఎగ్జామ్స్లో నేను కావాలి అనుకునే గ్రేడ్ నాకు వస్తుంది ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో నాకు చాలా జ్ఞాపక శక్తి ఉంది ఎగ్జామ్స్ రాస్తున్న సమయంలో నాకు చాలా జ్ఞాపక శక్తి ఉంది నేను నేర్చుకున్నది అంతా ఎగ్జామ్స్లో నాకు సులభంగా గుర్తు వస్తుంది నేను నేర్చుకున్నది అంతా ఎగ్జామ్స్లో నాకు చాలా బాగా జ్ఞాపకం వస్తుంది నేను నేర్చుకునే ప్రతి సబ్జెక్ట్ని నేను మనస్ఫూర్తిగా చదవగలను నేను నేర్చుకునే ప్రతి సబ్జెక్ట్ని నేను మనస్ఫూర్తిగా చదవగలను ఏ సబ్జెక్ట్లో అయితే నాకు భయం వస్తుందో దానినే నేను ముందు కంప్లీట్ చేస్తాను ఏ సబ్జెక్ట్లో అయితే నాకు భయం వస్తుందో దానినే నేను ముందు కంప్లీట్ చేస్తాను ఏది ఏమైనా నేను అనుకున్న ఉత్తీర్ణత నా పరీక్షలలో సాధించి తీరతాను ఏది ఏమైనా నేను అనుకున్న ఉత్తీర్ణత నా పరీక్షలలో నేను సాధించి తీరతాను సో స్టూడెంట్స్ ఈ ఎఫర్మేషన్స్ని మీరు ప్రాక్టీస్ చేయండి ఎక్కువగా ప్రతి ఎఫర్మేషన్ని మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక దృఢమైన ఆలోచనలాగా మీరు క్రియేట్ చేయండి అలా ఎప్పుడైతే మీరు క్రియేట్ చేశారో అప్పటి నుండి ఈ అఫర్మేషన్స్ మీకు బాగా వర్క్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ అఫర్మేషన్స్ ని ఎవరైనా తల్లిదండ్రులు వింటే మీ పిల్లల చదువు గురించి మీరు ఈ అఫర్మేషన్స్ ని వాళ్ళ మైండ్ లో ఒక ఆలోచనలాగా క్రియేట్ చేసే ప్రయత్నం చేయండి. దానికి తగ్గట్టుగా వాళ్ళకి రిజల్ట్ కూడా వస్తుంది. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.